ఇన్ఛార్జీల మార్పు, పార్టీలో పరిణామాలపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు అంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల మీదే వ్యతిరేకత ఉందని, వైనాట్ 175 టార్గెట్ తో భాగంగానే ఈ మార్పులు చేర్పులు అంటున్నారు వైవీ. సామాజిక సమీకరణాల్లో భాగంగా మరికొన్ని మార్పులు కూడా ఉండబోతున్నాయంటున్నారు. వ్యక్తిగత కారణాలతో పార్టీ మారుతూ జగన్ పై బురద చల్లడం కరెక్ట్ కాదు అన్నారు వైవీ సుబ్బారెడ్డి. మార్పు అంశం పెద్ద విస్తృతమైన చర్చ జరుగుతుంది. పెద్ద ఎత్తున 175 స్థానాలు గెలిచే కోణంలోనే ఇవి మార్పులు జరుగుతున్నాయంటూ పార్టీ నుంచి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సీనియర్ లీడర్ వైవీ సుబ్బారెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, విస్తృతమైన చర్చ జరుగుతుంది, ఇంత స్థాయిలో ఎమ్మెల్యేలను మార్చడం, దాని వెనకాల వ్యతిరేకత ఏమైనా ఉందా, లేకపోతే ఈ స్థాయిలో ఎందుకు మారుస్తున్నారు అన్నది ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి, దీన్ని ఎలా తిప్పికొట్టగలుగుతుంది? ప్రభుత్వంపై, గౌరవ ముఖ్యమంత్రి గారిపై ప్రజల్లో వ్యతిరేకత అంటూ ఏం లేదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల 8 నెలల నుంచి ఇచ్చిన హామీలను అమలు చేయటమే కాకుండా ఎక్కడ అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలని అమలు చేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల యొక్క పనితీరు వల్ల కానివ్వండి, వీరికి సామాజిక సమీకరణ వల్ల కానివ్వండి, కొన్ని మార్పులు అనేది అనివార్యం. ఎందుకంటే అన్ని స్థానాలు గెలవాలి అంటే ఎక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఎవరైతే బాగుంటుంది అనేది అధ్యయనం చేసినాకనే ఈ మార్పులు చేర్పులకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకోవడం జరిగింది. అందువల్ల ఎక్కడైనా మార్పులు చేసినా కూడా పోయి అక్కడ తీసేసిన ఎమ్మెల్యేకి కూడా భద్రత కల్పించి, భరోసా కల్పించే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి మొదటి నుంచి చెప్తున్నాడు, కొన్ని ఆర్థిక సమీకరణల వల్ల ఎక్కడన్నా పర్సనల్గా ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉన్నా దాంట్లో వాటన్నింటి పరిగణలో తీసుకొని ఈ మార్పులు కార్యక్రమం జరుగుతుంది. సార్, కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డబ్బులు అడిగారు, ఇంత పెట్టుకోగలిగితేనే పోటీ చేయండి అన్నట్టుగా, ఇవన్నీ వాస్తవమేనా, ఎట్లా, ఎందుకు వస్తున్నాయి ఈ వార్తలు? ఏ పార్లమెంటు సభ్యుడైనా తన పరిధిలో ఉండే 7 నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థికి ఆర్థికంగా కానీ అన్ని విధాల సపోర్టుగా నిలబడాలి. ఎందుకంటే మనది రీజనల్ పార్టీ, జాతీయ పార్టీలు అయితే కేంద్ర నాయకత్వాల నుంచి ఉన్న సపోర్ట్ వస్తాయి, కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని వనరులు సమకూర్చుకోవాల్సిన అవసరం పార్లమెంటు సభ్యులపై ఉంటుంది, శాసనసభ్యులపై కూడా ఉంటుంది. ఎందుకంటే గెలుపు అవకాశం ఒకటే టార్గెట్ పెట్టుకొని ముందుకు పోయే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఇన్ని కోట్లు ఇవ్వండి, అన్ని కోట్లు ఇవ్వండి అని అడిగే సాంప్రదాయం మాకు లేదు. మీ ఎలక్షన్లకు ఏ మేరకు అవసరం అవుతాయో మీరు చూసుకోండి అనేదానికే మా ప్రభుత్వం చెప్తుంది, మా ముఖ్యమంత్రి కూడా చెప్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఇది రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీగా కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని సామాజిక పరిణామాల నేపథ్యంలోనే కొంతమందిని మార్చినప్పుడు కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. అది వ్యక్తిగతమైన అసంతృప్తి మాత్రమే, పార్టీకి దానికి ఎలాంటి సంబంధం లేదన్నది వైవీ సుబ్బారెడ్డి మాటగా చెప్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కెమెరా పర్సన్ భాస్కర్తో ఈశ్వర్, TV9 విశాఖ నుంచి.